నమస్కారం, వెల్కమ్ టు టాక్ షోస్. ఈరోజు మన టాక్ షోస్ లో మనతో పాటు ఉన్నారు ఎస్ వీరయ్య గారు, నవ తెలంగాణ ఎడిటర్. వీరయ్య గారు నమస్కారం అండి. నమస్తే, వెల్కమ్ టు టాక్ షోస్. వీరయ్య గారు, వాతావరణ శాఖ వాళ్ళు తెలంగాణలో ఆగస్ట్ నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పేసి ఒక ప్రకటనలో తెలియజేశారు. అంటే మనము తెలంగాణలో కరువు లేనట్లేనా అని ఊహించుకోవచ్చు అంటారా? వాతావరణ శాఖ తన పని తను చేసింది. వర్షాలు రావనుకున్నప్పుడు రావని చెప్తుంది, వస్తాయి అన్నప్పుడు వస్తాయని చెప్పొద్ది. ఇప్పుడు వర్షాలు బాగా వస్తాయి, ఆగస్టు మొదటి వారం నుంచి బాగా ఆల్రెడీ మనకు ఆ వాతావరణం స్టార్ట్ అయింది. సమస్య ఏంటంటే వ్యవసాయ శాఖ కూడా వాతావరణ శాఖ లాగా పనిచేస్తుంది తెలంగాణలో. వాతావరణ శాఖ ఇచ్చే సమాచారం ఆధారంగా రైతులను ఏ విధంగా గైడ్ చేయాలి, రైతులకు ఇబ్బంది రాకుండా ఎట్లా చూసుకోవాలో వ్యవసాయ శాఖ చూసుకోవాలి. ఆ పని వ్యవసాయ శాఖ చేయట్లా. 4-5 రోజుల క్రితం వ్యవసాయ శాఖ అధికారులు చెప్పింది ఏమిటి, అసలు తెలంగాణలో కరువు ఎక్కడుంది అని చెప్పేసి అంటున్నారు ఒక విలేకరి అడిగితే. ఆ తర్వాత 2 రోజుల క్రితం వ్యవసాయ శాఖ అధికారులు ఇంకేముంది, ఆగస్టు 1 నుంచి మనకు అవసరమైన దానికంటే ఎక్కువ వర్షాలు పడబోతున్నాయి, బ్రహ్మాండంగా పంటలు పండుతాయని చెప్పేసి ఇప్పుడు జనం నవ్విపోతారు దీంతో. ఆగస్టు నుంచి వర్షాలు మనకు అవసరమైన దానికంటే ఎక్కువ పడొచ్చు కాక, అది ప్రకృతి, పడితే సంతోషమే. కానీ ఖరీఫ్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి 2 మాసాలు అయింది. ఈ 2 మాసాల్లో వర్షాలు లేవు. తెలంగాణలో గత 62 సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున కరువు రావడం ఇది 2వ సారి. 72లో ఒకసారి వచ్చింది, మళ్ళా ఇప్పుడు కరువు వచ్చింది. మొత్తం తెలంగాణ ప్రతి మండలం కరువు ఉంది. అసలు వర్షాలు ఇన్ టైంలో పడితే పండే పంటలు ఇప్పుడు పడే క్వశ్చనే లేదు. ఇప్పుడు ఎన్ని వర్షాలు పడ్డా అన్ని పంటలు పండే ప్రశ్నే లేదు. ఇప్పుడు ఏమిటి, ఇక ప్రత్యామ్నాయ పంటల గురించి ఆలోచించాలి. రైతులు తమంతట తాము ఆలోచించుకోవాల్సి వస్తే ఏ పత్తో కందో మొక్కజొన్నో ఇట్లాంటివి ఆలోచిస్తారు. ఆ పంట వచ్చేటప్పటికి డిసెంబర్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి, ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాలి, ప్రత్యామ్నాయ ప్రణాళిక ఇవ్వాలి. ప్రత్యామ్నాయ ప్రణాళికలో ఇప్పుడు తైదలు లేతే సజ్జలు, జొన్నలు, కొర్రలు, ఫ్లవర్స్, కొర్రలు ఇలాంటి పంటల్ని సజెస్ట్ చేయాలి. ఆ విత్తనాలు సరఫరా చేయాలి రైతులకి. అవి కొంతలు కొంత రైతుల్ని ఆదుకోవడానికి ఉపయోగపడతాయి. 60-70 రోజుల్లో ఆ పంటలు వస్తాయి. ఈ కంటింజెన్సీ ప్రణాళిక ఇవ్వాల్సిన వ్యవసాయ శాఖ ఇది ఇవ్వకుండా వర్షాలు బాగా పడతాయి, ఇక పంటలు బ్రహ్మాండంగా పండుతాయి అని చెప్పేసి అంటే చెవులో పువ్వు పెట్టడం తప్ప ఇంకేముంది. ఎందుకు మరి కంటింజెన్సీ ప్రణాళిక ఇవ్వట్లేరు ఈ అధికారులందరూ గోళ్ళు వీళ్ళుకుంటూ కూర్చున్నారంటే పాపం వాళ్ళ తప్పని కూడా అనుకోవడానికి లేదు. యథారాజ తథా ప్రజ అని మనకు సామెత ఉంది కదా. ప్రభుత్వం ఎట్లా ఉంటే అధికారులు అట్లా ఉంటారు. ప్రభుత్వం తెలంగాణలో కరువు అనే మాట ఎత్తడానికి సిద్ధంగా లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కరువు మీద సమీక్ష ఒకే ఒక్కసారి 2015-16లో చేశాడు, మళ్ళా చేయలేదు. ప్రతి సంవత్సరం 200-300 మండలాల్లో కరువు వస్తుంది. ఇప్పుడు మొత్తం తెలంగాణ కరువు, అయినా అదేందో ప్రెస్టేజ్ సమస్య, మా దగ్గర కరువు అనేది ఉండదన్నట్టుగా మాట్లాడతారు. కానీ రైతులందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ముందు కరువు ఉన్నది అనేది గుర్తిస్తే నెక్స్ట్ ఎన్ని మండలాల్లో కరువు ఉన్నది, మాకింత సహాయం కావాలని కేంద్రానికి నివేదిక పంపాలి. పంపితే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొంత సహాయం వస్తుంది. ఇప్పుడు ఈయన నివేదిక పంపరు, అక్కడి నుంచి సహాయం రాదు, అదొక సమస్య. అంటే అమ్మ పెట్టదు, అడుక్కొనివ్వదన్నట్టుగా వీళ్ళు సహాయం చేయరు, కేంద్రం నుంచి రావాల్సింది కూడా తీసుకురారు. ఇప్పుడు ముందు కరువు ఉన్నది అని అంగీకరిస్తే అప్పుడు ప్రత్యామ్నాయ ప్రణాళిక, కంటింజెన్సీ ప్రణాళిక అనేది వస్తుంది. కరువు ఉన్నదని నువ్వు అంగీకరించినప్పుడు ఇంకా కంటింజెన్సీ ప్రణాళిక సమస్య ఎక్కడుంటుంది? అందుకని ప్రభుత్వం చేతులు ముడుచుకొని కూర్చున్నది, రైతుల్ని ఇట్లా గాలి కొదిలేసింది. ఇప్పుడు మనం చూస్తే ఈ 2 మాసాల్లో జరిగిన పరిణామం చూస్తే 1,07,00,000 ఎకరాల్లో విత్తనాలు పడాలి. 22,00,000 ఎకరాల్లో విత్తనాలు పడ్డాయి, అవి కూడా సగానికి మించి ఎండిపోయినాయి. 30,00,000 ఎకరాల్లో వరి నాట్లు పడాలి. 1.5 లక్షల్, 150,000 ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి, నారు అంతా ఎండిపోయింది. మరి రైతులు ఏం చేయాలి, దిక్కులేని పరిస్థితి. 46,000 చెరువులు ఉన్నాయి, ఏ చెరువులోనూ 3 ఫీట్లకు మించి నీళ్లు రాలేదు. కాబట్టి వాటర్ టేబుల్ కూడా కింద 15-20 మీటర్ల కిందకి వెళ్ళిపోయింది. కాబట్టి బోర్బావులు కూడా ఎండిపోయినాయి. అందుకని బోర్బావుల కింద లేదా బావుల కింద వ్యవసాయం అనేది కూడా ఇప్పుడు లేకుండా పోయింది. రైతులు దిక్కులేని వాళ్ళు అయిపోయినారు కదా. అయినా వాళ్ళ గురించి ప్రభుత్వం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు రైతులు అప్పుల పాలైతే దిక్కేమిటి? ఇప్పటికే ఆత్మహత్యలు చాలా, దేశంలో నెంబర్ 2 తెలంగాణ. మరి ఇట్లాంటి కరువు వచ్చిన తర్వాత మరి రైతుల్లో ఆత్మహత్యల పరిస్థితి ఏమిటి, ఈ రైతుల భవిష్యత్తు ఏమిటి, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు ఏమిటి? వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తే మొత్తం ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది.
పారిశ్రామిక రంగం ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే వ్యవసాయ ఉత్పత్తులే కదా పారిశ్రామిక రంగానికి ముడిసరుకులు, కాబట్టి పారిశ్రామిక రంగం దెబ్బతింటుంది. ఈ రెండు దెబ్బతిన్న తర్వాత సర్వీస్ సెక్టర్ దెబ్బతింటుంది. ఉదాహరణకు హోటల్సే నడవు, సర్వీస్ సెక్టర్ దెబ్బతింటుంది. కాబట్టి మొత్తం ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. అయినా ఈ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టిలేదు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి ఈ ప్రభుత్వానికి ఎప్పుడు తెలుస్తుంది? ఇక జనం కళ్ళు తెరిచి నిలదీస్తే తప్ప కరువు గురించి మాట్లాడే పరిస్థితి కనపడట్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.